హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆరోగ్యం. ఈ మధ్య ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. అందుకే చాలామంది వారి రోజువారీ డైట్లో డ్రై ఫ్రూట్స్ని పాకం చేసుకుంటున్నారు. ఆరోగ్యానికి మంచిది అని వైద్యుల సలహాతో చాలామంది తింటున్నారు. అయితే ఈ నట్స్, డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తీసుకోవచ్చు అంటే వైద్యులు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అన్ని వయసుల వారు ఒకే రకంగా వీటిని తీసుకోవద్ది అంటున్నారు. మరి ఏ వయసు వారు ఎంత మోతాదులో వీటిని తీసుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా యువత ఈ డ్రై ఫ్రూట్స్ని రోజుకు 25 నుంచి 30 గ్రాములు తీసుకోవచ్చు. బాదం, ఆక్రోట్, పిస్తా, వేరుశనగ, జీడిపప్పు, పుచ్చగింజలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వీటిలో క్యాలరీలు ఎక్కువ కాబట్టి మోతాదుకి మించి తీసుకోవద్దు. రోజుకు 20 నుంచి 30 గ్రాములకు మించకుండా ఈ నట్స్ తీసుకోవచ్చు. అలాగే వాకింగ్ చేయడం, జిమ్ వర్కౌట్లు చేసేవారు కూడా ఇలా 25 గ్రాముల నుంచి 20 గ్రాములు తీసుకోవచ్చు. అయితే రోజు ఒకటే రకం డ్రై ఫ్రూట్స్ కాకుండా రోజుకో రకం లేదా అన్నీ కలిపి తీసుకుంటే మంచిది. ఇక కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ తీయగా ఉంటాయి. ఇందులో చక్కెర ఎక్కువ, అందుకే వీటిని తక్కువగా తీసుకోండి. రోజు ఖర్జూరం, అంజీర్ 2 మాత్రమే తినండి. కిస్మిస్ 10 తీసుకోండి. ఇలా మితమైన మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్ పెరగదు. ఒకవేళ పళ్ళు లేని వారు తీసుకోవాలి అనుకుంటే వీటిని పొడి చేసుకొని పాలల్లో వేసుకోవచ్చు. పిల్లలకి బలం రావాలని చాలామంది అదే పనిగా డ్రై ఫ్రూట్స్ ఇస్తుంటారు. ఇలా చేయటం వలన లాభం రావటం కాక నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. పిల్లలకి నట్స్, డ్రై ఫ్రూట్స్ అరుగుదలకి టైం పడుతుంది, కాబట్టి మితమైన మోతాదులోనే ఇవ్వాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.